ప్రేరణ ఉంటుంది భావితరానికి ఆ విజయం ఒక స్ఫూర్తిని ఇస్తుంది మనిషి పొందేదే స్ఫూర్తి మనిషి మనుగడకు ప్రతి నిమిషం కావాలి స్ఫూర్తి స్ఫూర్తి లేదని ఆగవు కదండి నిజమే సుధా రమణి ఒకటిగా విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు ఫారిన్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడంతో ఎక్స్పోర్ట్ ఈ కథ అనుకోని మలుపు తిరిగింది మన ఆర్డర్ ప్లేస్ చేసిన జనవరిలో డెలివరీ పీరియడ్ 4 వీక్స్ అవునా నో మీరా నో మనకిప్పుడు ఆ మెటీరియల్ అవసరం లేదు జస్ట్ సెండ్ ఇట్ బ్యాక్ ఓ కవరింగ్ లెటర్ పెట్టి పంపించేసేయ్ ఓకే ఓకే మీరా ఐ స్పీక్ టు యు లేటర్ హలో సుధా హియర్ ఓ ప్రెజెంట్ సర్ప్రైజ్ చెప్పండి రేపు మార్నింగ్ 11:30 సార్ అలాగే వస్తాను షాప్ 11 కల్లా వచ్చేస్తారు ఓకే ఓకే ఆల్ రైట్ లంచా లేదండి లంచ్ నాకు మా ఎస్టేట్ క్యాంటీన్ లో చేయడమే ఇష్టం లేదండి నా ఇద్దరు ఫ్రెండ్స్ తో లంచ్ చేస్తేనే నాకు ఆనందంగా ఉంటుంది అలాగే ఓకే రేపు కలుద్దాం బాయ్ కమరమణి హలో సెకండ్ నోట్ చేసుకుంటున్నాను ఆ కవరింగ్ లెటర్ పంపించేసి పర్చేస్ ఆర్డర్ రెడీ చేసి రేపు తీసుకొచ్చేసి ఓకే మర్చిపోయా ఓ పని చేద్దాం వాళ్ళ గార్మెంట్ షాప్ ఓపెనింగ్ కి మన రమణిని పంపించేద్దాం ఓకే బాయ్ కమరమణి కూర్చో ఏంటి అలా నుంచున్నా కమరమణి రా ఒంట్లో ఏమైనా బాగాలేదా నో సుధా రా కూర్చో రా కూర్చో కాఫీ ఏమైనా తీసుకుంటావా వద్దు వాట్ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ లో స్కాలర్షిప్
రమణి ఈ ఆఫర్ ను ఒప్పుకోవడం లేదుగా మమ్మల్ని అందరిని వదిలేసి యు హావ్ టు గో ఆర్ యు నో సుధా నేను వెళ్దామని అనుకుంటున్నాను You submit your resignation. Sayantra vachi ni relieving orders collect chesko. Adi kad Sudha. Don't tell me anything. I didn't expect this, Ramani. Adi kad Sudha, nen cheppedi okka sari. Nake cheppadu. Just go. Vellu. Just go. Sayantra meera daggara ni relieving orders collect chesko. Just go. Go. హాయ్ సుధా హాయ్ ఎక్కడికి బయలుదేరావు మీకోసం వెతుకుతున్నాను ఏంటి సుధా వాట్ ఇస్ సుధా ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లం అట్ ద వర్క్ షాప్ రమణి మన కంపెనీలో ఉద్యోగం ఏదైనా ఆఫర్ వచ్చిందా అసలు ఎందుకు మానేస్తోంది తనకి ఫ్రాన్స్ లో ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ లో స్కాలర్షిప్ వచ్చిందట వావ్ ఇట్ వాట్ ఎ బెటర్ That's great. నిజంగా ఇది ఒక సెన్సేషనల్ న్యూస్. Yes, Radha. Sudha, మన కళ్ళ ముందు తిరుగుతున్న అమ్మాయికి ఇంటర్నేషనల్ స్కాలర్షిప్. నాకు ఎంత థ్రిల్లింగ్ ఉందో తెలుసా? మొబైల్ మోసుకోండి. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి, ఇల్లు ఇచ్చి, బండి ఇచ్చి, నా సొంత కంటే ఎక్కువగా చూసుకున్నాను. ఈ బాధ నన్ను వదిలేసి వెళ్ళిపోతాను యూ సిల్లీ నువ్వు ఎందుకు అలా ఆలోచిస్తున్నావు ఇది రమణికే గుడ్ న్యూస్ కాదు మనందరికీ గుడ్ న్యూస్ సక్సెస్ఫుల్ గా కోర్స్ కంప్లీట్ చేసి తిరిగి వస్తుంది వచ్చాక ఎక్కడికి వెళ్తుంది ముందు నీ దగ్గరికే వస్తుంది వచ్చి నీ కంపెనీలోనే జాయిన్ అవుతుంది దన్ ఎక్స్పీరియన్స్ నీ కంపెనీకి ఒక పెద్ద అసెట్ నువ్వు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు సుధా అవును సుధా షహీన్ చెప్పిన అంతే మీరందరూ కలిసి తన్నే సపోర్ట్ చేయండి నాకు ఇప్పుడు అర్థమైంది ఐ యామ్ అలోన్ ఏ నో ఐ యామ్ అలోన్ सुधा राधा सुधा के मैंने सुधा नुवे अंटुन्नावु कानी रमणी वेल्लकूडदनि कूडा नुवे अंटुन्नावु नी मनसुलो एमुंदो ऐ एम नॉट एबल टू अंडरस्टैंड పోతుందంటే నాకు చాలా బాధగా ఉంది సుధీర్ అది కాదు సుధా నీ ఫీలింగ్స్ కోసం హ్యాస్ షీ టు సాక్రిఫైస్ హర్ గ్రోత్ బట్ నువ్వు అమ్మాయిని అభిమానిస్తున్నావు కదా అది నేను సే ఎస్ ఆర్ నో ఎస్ Right? అంతగా అభిమానించదాని కాదు అవునా అవును దెన్ ఆమెను ఆనందంగా పంపించు
రెక్కలొచ్చిన పక్షిని అభిమానం పేరుతో గుట్లోనే కట్టేయాలని కూడా అన్యాయం. ఓకే సుధీర్. సుధా గారికి నన్ను మీరు ఎంతగా అభిమానిస్తున్నారో నాకు ఈ రోజు పూర్తిగా అర్థమైంది. మీ ఫ్రెండ్స్ మీకు ఇష్టం లేదని కూడా నాకు ఈ రోజు అర్థమైంది. మాది మధ్యతరగతి కుటుంబం అయినా ఎంతో కష్టపడి బ్యాంక్ లోన్ తీసుకుని ఈ ఫ్యాషన్ టెక్నాలజీ మనసులోని భావాలు మీకు చెప్పే అవకాశం నేను నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. అందుకే ఆ భావాల్ని ఇలా ఉత్తరం రూపంలో మీకు తెలపడం కంటే నా స్కాలర్షిప్ వాళ్ళతో ఒక్క సంవత్సరమే. అదైనా వాటిని మన వాతావరణానికి తగ్గట్టు మాడిఫై చేసి వివిధ డిజైన్స్ లో ఇంప్లిమెంట్ చేయాలన్నదే నా కోరిక. నేను ముఖ్యంగా ఫ్రాన్స్ వెళ్తున్నది అందుకోసమే. తర్వాత మళ్ళీ మీ అందరితో కలిసి ఇక్కడే ఉంటాను. ఈ ఆలోచన తప్పైతే క్షమించండి. మరి ఉంటాను. రమణి తన్ని విడిచి ఎంతో సంఘర్షణకి గురైంది. తర్వాత రమణిని సహృదయంతో అర్థం చేసుకుంది. అమ్మా, జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడే కన్నా ఒకసారి సుధాకి వెళ్లి జరిగిన యథార్థాన్ని తెలియజేస్తే ఆమె తప్పకుండా అర్థం చేసుకుంటుంది. నీకు తెలియదు నాన్న.
సుధా నాకు అక్క లాంటిది తనందరికీ నేను తన చెల్లి అనే పరిచయం చేసేది అసలు నేను ఫ్రాన్స్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాను డౌన్ ఆఫీస్ అంటే వెనుక ముందు ఆలోచించుకోకుండా నన్ను అక్కడికి వెళ్ళమంది ఇలాంటి పరిస్థితుల్లో నేను మిల్లి ఏం మాట్లాడను సమయంలోనే నువ్వు మాట్లాడాలమ్మా లేకపోతే నిజంగానే నువ్వేదో తప్పు చేశావని సుధా అనుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది మంచి గుణం కూడా ఉంది లేకపోతే నీలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఈనాడ అందరిలోనూ నీకింత గుర్తింపు వచ్చేలా చేస్తుందా కాదమ్మా నాకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని స్థితిలో అన్నయ్యకి కాలేజీ ఫీస్ కట్టాలి చేయాలో పాల్పోలేదు అటువంటి పరిస్థితుల్లో సుధా పెద్ద మనసుతో మనల్ని ఆదుకుంది అమ్మా రమణి తాలికి పట్టింపులకి పోవద్దు మరొకసారి వెళ్లి సుధని కలిసి నీ ప్రయాణంలో ఉన్న ఆంతర్యం ఏమిటో నీ ప్లాన్ ఏమిటో సుధ నిన్ను తప్పకుండా క్షమిస్తుంది నాన్నా నేనేం తప్పలేదే నేను కూడా తనతో పాటు రాత్రి పగలు కష్టపడ్డాను కానీ నా చేయ మాత్రం ఒకటే ఎవరూ చేయ ఒక నూతన ఒరవడిని సృష్టించాలని నేను ప్యారిస్ వెళ్ళిన తర్వాత సుధను కూడా అక్కడ పిలిపించుకోవాలనుకున్నాను ఫ్యాషన్ ప్రపంచ తయారు చేసే ఉత్పత్తిని అక్కడ అమ్మాలనుకున్నాను కానీ ఇవన్నీ చెప్పే అవకాశం నాకు సుధ ఇవ్వలేదు నానా నేను ఎంతకాలం ఉంటాను కేవలం ఒక సంవత్సరం అక్కడి నుంచి తిరిగి మళ్ళీ తన దగ్గరికే వస్తాను పారిస్ కి బయలుదేరుతున్నావా ఏర్పాట్లన్నీ అయిపోయాయా ఇంకేమైనా అన్నీ అయిపోయాయి పెట్టాను నన్ను క్షమించు నువ్వు మా కుటుంబానికి చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నేను ప్యారిస్ వెళ్ళేది నా కోసం కాదు మన కంపెనీ కోసం సుధా నన్ను నమ్ము ప్లీజ్ నాకింకేం చెప్పుకో నీ ఉత్తరం చదివిన తర్వాత నీ మీద నాకున్న ప్రేమ నువ్వేం చెప్పినా నేను వినే స్థితిలో లేను ఆవేశంతో నీ మనసు కష్టపెట్టాను నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఈ కంపెనీని నడపలేను అక్కడ సరికొత్త టెక్నాలజీని నాలెడ్జ్ని తెలుసుకోవాలి మళ్ళీ మన కంపెనీకి వచ్చి చేరాలి మన కంపెనీని మనం ఎత్తైన శిఖరాల్లో చేర్చాలని నా ఆశ సుధా మన ఇద్దరం కలిసి కంపెనీని తయారు అమ్మా సుధా మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి మీకు నేను కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేస్తాను ఇవాళ నా రమణి చేసిన నా ఫేవరెట్ మసాలా టీ తాగాలి నీకు గుడ్ బై చెప్పాలి ఎప్పటికీ కాదు
నిరంతర అన్వేషణే అందుకే సుధ జీవిత గాథ ఇక్కడితో ఆగిపోలేదు. రమణి విదేశాల నుండి వచ్చేలోపు వివిధ డిజైన్స్ ని ఉన్నత శిఖరం చేసింది. రమణి మాతృదేశం తిరిగి వచ్చి వివిధ డిజైన్స్ ని మరింత గొప్పగా అభివృద్ధి చేసింది. రమణిలాగే విదేశాల నుండి స్వదేశాలని దాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రుజువు చేసిన వారి అభిప్రాయాలను విందాం. వెళ్ళాను అక్కడ మిగిల్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసి యూనివర్సిటీలో టీచ్ చేసేదాన్ని. ఆ తర్వాత రావాలి చేయాలి అనే కోరిక బాగా ఉండేది. మా పిల్లలంతా నవ్వుతూ ఉండేవారు. టేబుల్ మీద ఆరుగురం కూర్చునే వాళ్ళం. ఇది చేస్తే బాగుంటుంది ఇండియాలో అదే కబుర్లు చెప్తా ఉండేవారు. సరే పిల్లల చదువులు అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళొచ్చునని పిల్లల చదువులు అన్ని అయిపోయిన తర్వాత వచ్చాము ఇండియా. మంది 200 మంది పనిచేస్తున్నారు. 200 మంది కూడా హైలీ స్కిల్డ్ ట్రైన్ చేశాం. బాగా చాలా అప్పుడు సక్సెస్ఫుల్గా ఉంది. అన్ని విధాలా మాకు చాలా పొద్దున్నే 8:30కి సాయంత్రం 5 గంటలకు వస్తాము. ఆరు రోజులు వెళ్తాము. తను చెప్పినట్టు అదొక టెంపుల్. మా టెంపుల్కి వెళ్ళి అందరూ రిటైర్మెంట్లో మేము ఆ గుడికి వెళ్ళి మేము జపాన్లో 18 ఏళ్ళు నేను 18 ఏళ్ళు నుండి 1995లో నా దేశానికి రిటర్న్ అయ్యి ఇండస్ట్రీ మొదలుపెట్టామండి. ఆడవాళ్ళకి మన దేశంలో చాలా ఆర్ట్ ఉంది. వాళ్ళ దగ్గర కుట్లలో ఇంకా లేకపోతే వివిధ వస్తువులు చేయటం కానీ చాలా ఆర్ట్ ఉంటుంది. కానీ ఒక్కటి వాళ్ళకి ఎలా చేయాలి, చివరి దాకా వచ్చాక దానికి చిన్నదాని మీద దాని రేటు ఆధారపడి ఉంటుంది. వేరే దేశాల వాళ్ళు మన ఈ చిన్న చిన్న పల్లెటూళ్ళ నుంచి తీసుకుని ఎక్కడో రేట్లు చేస్తున్నారు. అలా కాకుండా ఇది కష్టపడి చేసిన వాళ్ళకి ఆ అడ్వాంటేజ్ ఉండాలంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ వీళ్ళకి ఇంకా ట్రైనింగ్లో ఎక్కువ ఖర్చు చేసి వీళ్ళకి ట్రైనింగ్ చేయించాలని మనవి చేస్తున్నాను. కష్టపడితే తప్ప అమెరికా లాగా కూడా తప్పకుండా అవుతుంది. ఆకాశంలో సగభాగం మాది మాది అన్న నేటి మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అనుకునే ఇలాంటి మహిళలకు ప్రేరణ మీరు చూసిన పూర్తితో ముందుకు సాగుతున్న మహిళలకి మా ఈ కార్యక్రమాన్ని అంకితం చేస్తున్నాం. అవసరాల